మీడియా మిత్రులకు నమస్కారం. మిత్రులారా, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 294,000 కోట్లతో కేటాయించిన ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకి మనోభావాలకి అనుగుణంగా ఉంది. గత 5 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో జరిగిన విధ్వంసాన్ని సరిచేసి, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది కరెక్టివ్ కరెక్షన్ బడ్జెట్ లాగా చూడాలి. ఈ విధ్వంసాన్ని సరిచేసి ఆర్థిక స్థితిని గాడిలో పెట్టి సంపదను సృష్టిస్తూనే ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాలను కూడా తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టబడింది. ముఖ్యంగా ఆరోగ్య శాఖ మంత్రిగా నేను ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రుల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 1,420,421 కోట్ల భారీ బడ్జెట్తో ఇవాళ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యకి నిధులు వారు కేటాయించడం, బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. ఇది గత బడ్జెట్ ఖర్చులతో చూస్తే, రివైజ్ ఎస్టిమేట్స్తో చూస్తే 23% అధికంగా ఉంది. మొత్తం ఉన్న అన్ని శాఖల్లో విద్యాశాఖ తర్వాత అత్యధిక బడ్జెట్ కేటాయింపులు ఆరోగ్య శాఖకు కేటాయించడం చూస్తే ఈ ప్రభుత్వానికి ప్రజా ఆరోగ్య సంరక్షణ పట్ల ఎంతటి చిత్తశుద్ధి ఉందనే విషయం మనకు అర్థమవుతుంది. అదేవిధంగా పేదలకి ఆలంబనంగా నిలుస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవకి 4,000 కోట్లు కేటాయించడం, పేదలకి నాణ్యమైన ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించే దిశగా ఈ ప్రభుత్వం పయనిస్తూ ఉందనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. గత ప్రభుత్వం 2,500 కోట్లు బకాయిలు పెట్టిపోతే మా ప్రభుత్వం 4,000 కోట్లు కేటాయించింది. ఇవాళ గతంలో, గత జూలై నుంచి కూడా ఆరోగ్యశ్రీకి, ఎన్టీఆర్ వైద్య సేవకి, నెట్వర్క్ ఆసుపత్రులకి బకాయిలు చెల్లించకపోతే 13 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా గతంలో పట్టించుకోలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 1,300 కోట్లకు పైగా చెల్లింపులు చేయడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 4,000 కోట్లు కేటాయింపులు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మూలధన వ్యయం మీద, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద దృష్టి సారించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 2,100 కోట్లు మూలధన వ్యయం కింద కేటాయించడం జరిగింది. మీరు గత 5 సంవత్సరాలుగా చూస్తే, ఎందుకంటే కంపారేటివ్ స్టేట్మెంట్ చూస్తే కానీ కేటాయింపులు ఎంత శాతం ఎక్కువగా జరిగాయి, ఎంత చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేస్తుందనే విషయం మనకు అర్థం కాదు. గత 5 సంవత్సరాల్లో 19-20 నుంచి 23-24 దాకా మూలధన వ్యయానికి గత ప్రభుత్వం 3,970 కోట్లు ఖర్చు పెడితే, ఈ ఒక్క సంవత్సరంలోనే మౌలిక సదుపాయాల కల్పన మీద, సంపద సృష్టిపైన ప్రత్యేక దృష్టి సారించిన ఈ ప్రభుత్వం 2,100 కోట్లు, అంటే గత 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన మొత్తంలో 55% ఈ సంవత్సరం, ఒకే సంవత్సరానికి కేటాయించడం చూస్తే సంపద సృష్టి మీద ఎంత దృష్టి పెట్టారన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇవాళ కూడా, నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ప్రత్యేకంగా వారు ఆరోగ్య శాఖ గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.